దానియలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మాదేవుడగు అహశ్వేరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయులపైన రాజాయను అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియలను నేను యహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషలేము పాడుగా ఉండవలసిన డెబ్బది సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించితిని అంతటా నేను గోనె కట్టుకొని ధూళి తలపైన ఉపవాసం ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిభ్రము చేసుకొంటిని నేను నా దేవుడైన యహోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా ప్రభువా మహత్యము కలిగిన భీకరుడు వగు దేవా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుటమాని పాపులమును దుష్టులమునై చెడుతన మందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము ప్రభువ నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గుచేత ముఖ వారము మేము నీ మీద తిరుగుబాటు చేసిదిమి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరుషలేములోనూ యూదే దేశములోనూ నివసించుచు స్వదేశవాసులుగా పరదేశ పరదేశవాసులుగా ఉన్నట్టు ఇజ్రాయేలియులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగియున్నది ప్రభువా నీకు విరోధముగా పాపము చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పిత్రులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది మేము మా దేవుడైన యహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వలనని సెలవిచ్చను గానీ మేము మా దేవుడైన యహోవ మాట వినకపోతిమి ఇజ్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసి తిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసుడ మోసే ధర్మశాస్త్రమందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరుసలేములోను జరిగిన కీడు మరి ఏ దేశములోనూ జరగలేదు ఆయన మా మీదికి మాకు ఏలికలుగా ఉండు మా న్యాయాధిపతుల మీదికి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యహోవాను సమాధానపరచుకొనకపోతిమి మేము మా దేవుడైన యహోవ మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదికి రాజేశెను ప్రభువా మాదేవా నీవు నీ బాహుబలము వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించట వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటువి మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారము ప్రభువా మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి ఎరుషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది ఎరుశలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొనిచున్నాను ఇప్పుడైతే మా దేవా దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రానిము నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలబడి ప్రార్థించటలేదు మా దేవ చెవియొగ్గి ఆలకింపు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణము మీదికి వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడము ప్రభువా ఆ ప్రభువ క్షమింపుము ప్రభువ ఆలస్యము చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకొంటిని నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని నేను ఇలాగున మాటలాడుచు ప్రార్థన చేయిచూనుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి నీవు నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరిను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును యుగాంతము వరకుండు నట్టి నీతిని బయలుపరచుటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు ఏడు వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషక్తుడు నిర్మూలన చేయబడును వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడిను అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావెలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగును జరుగును